బీఆర్ఎస్ ప్రతినిధుల సభ జరుగుతోంది. హరీష్ రావు పాల్గొన్నారు. ముందుకు సిమెంట్ రోడ్ వచ్చిందా లేదా అనేది వాళ్ళు గ్రహిస్తారన్నా. ఇంత ఇంత గొప్ప కార్యక్రమానికి తీర్మానాన్ని నాకు సంఘీభావం తెలపడానికి అవకాశం కల్పించిన మండల పార్టీ అధ్యక్షులు, ఈ వేదికకు నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మనం రహదారుల గురించి చెప్పుకుంటే నా చిన్నతనంలో గ్రామాలలో చూసినటువంటి విషయాలు కొన్ని ముందుకు తీసుకొస్తున్నా. నేనే కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరూ అనుభవించిందే. ఏదైనా వర్షాకాలం వర్షం పడ్డదంటే మన ఇంటి ముందు రోడ్లు ఆకిళ్ళు ఆరాలంటే 2-3 రోజులు పట్టేది. వర్షాలు పడేటే తక్కువ, వాటర్ అనేది చాలా తక్కువ ఉన్న రోజుల నుంచి అటువంటిది ఇవాళ గడప గడపకు సిమెంట్ రోడ్డు తాకిన విషయాన్ని మనం గ్రహించాలని కోరుతున్నాను. ఆ గడప గడపకు సీసీ రోడ్డు తాకిందంటే ముఖ్యంగా మన మంత్రి గారి సహకారం ఎంతో గొప్పదని నేను తెలియజేస్తున్నాను. అలాగే సిద్దిపేట నియోజకవర్గంలో 4 మూలల ఏ దిక్కు చూసినా ఏ రోడ్డు చూసినా సిమెంట్ రోడ్డు లేదంటే తార్ రోడ్డుతో వేయడం జరిగింది. అలాగే అన్ని రోడ్లు కూడా చాలా పెద్దగా డబుల్ రోడ్లు సీసీ రోడ్లు, ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా అన్ని రోడ్లు అయిపోయినాయి. ప్రతి ఊరుకు బటర్ఫ్లై లైట్లు తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా మా అర్బన్ మండలంలో ఎన్సాంపల్లి నుంచి మన రైతు వేదిక వరకు కూడా 14 లైట్లతో కొత్తగా రోడ్ నిర్మాణం జరుగుతుంది. అలాగే మన నియోజకవర్గంలో 21 గ్రామాలను ఆనుకుంటూ వెళుతున్నటువంటి 76 కిలోమీటర్ల యొక్క రీజనల్ రింగ్ రోడ్ కూడా కొత్తగా నిర్మాణం జరుగుతుంది. ముఖ్యంగా అది మా పొన్నాల నుంచే స్టార్ట్ అయినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. పొన్నాల నుంచి స్టార్ట్ అయి చుట్టూ నియోజకవర్గాన్ని తిరుక్కుంటూ మన దుద్దెడ వద్ద ఎండ్ అవుతుంది. అలాగే ఇంకా చెప్పుకుంటూ పోతే మన మంత్రివర్యులని నియోజకవర్గ అభివృద్ధి పైన ఎంత శ్రద్ధ ఉందంటే ప్రతిరోజు ఎవరు ఒక చిన్న మెసేజ్ పెట్టినా కానీ దానికి స్పందించి దానికి సంబంధించిన శాఖ అధికారులతో మాట్లాడి ఇమీడియట్లీగా ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుందంటే చాలా గొప్ప విషయం. ఇంతకుముందుకు గతంలో కూడా మన మంత్రివర్యుల్ని కైన్ బాక్స్ ఎమ్మెల్యే అందరూ, కానీ ఇప్పుడు వాట్సాప్లో ఒక మెసేజ్ పెడితే దానికి సంబంధించి అధికారులతో చర్చించి త్వరగతిన ఆ సమస్యను పూర్తి చేయడం జరుగుతుంది. ఏ ఊర్లో కానీ ఏ గ్రామంలో కానీ పట్టణంలో కానీ ప్రతి వాడ వాడన సీసీ రోడ్లు సిమెంట్ రోడ్లు మరియు తార్ రోడ్లు వేయడం జరుగుతుందంటే చాలా గొప్ప విషయం. గతంలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రోజుల నుంచి చూసుకుంటే మనం నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక కూడా